మిత్రులందరికీ నమస్కారం తెల్లగారి తల్లి టిఎన్ సదాలక్ష్మి అమ్మగారికి జోహార్లు అర్పించుకుంటూ ఇట్లారా ఈ రోజు తెల్లగారి తల్లి టిఎన్ సదాలక్ష్మి అమ్మగారి గారి వర్ధంతి టిఎన్ సదాలక్ష్మి గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఎంటనే ఏర్పాటు చేయాలని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన భూమికని మన అమ్మగారు పోషించారు ఆ రోజు జరిగినటువంటి ఉద్యమంలో తెలంగాణ ప్రజా సమితిలో చెన్నారెడ్డి గారు జైలుకు పోయినప్పుడు ఆ పార్టీ యొక్క బాధ్యతను మన అమ్మగారు తీసుకొని ఆ రోజు తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉండేలాగా కీలక భూమికని పోషించడం జరిగింది ఆ రోజు జరిగే ఉద్యమంలో తను వ్యక్తిగతంగా కూడా తనకున్నటువంటి ఆస్తులని బంగారాన్ని అమ్మి ఆ ఉద్యమం కోసం ఇవ్వడం జరిగింది అటువంటి తెలంగాణ ఉద్యమ నాయకురాలికి తెలంగాణ తల్లికి ఇప్పటివరకు కూడా విగ్రహం లేకపోవడం చాలా విచారించదగిన విషయం ఇప్పటికైనా మన ప్రభుత్వము సదాలక్ష్మి గారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని మన యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విజ్ఞప్తి చేస్తుంది టిఎన్ సదాలక్ష్మి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి మహిళా మంత్రి సదాలక్ష్మి గారు 1928 లో డిసెంబర్ 25 న హైదరాబాద్ లో జన్మించడం జరిగింది ఇక్కడే ఉన్నటువంటి సికింద్రాబాద్ ఉన్నటువంటి హీసై స్కూల్లో మెట్రిక్యులేషన్ విద్యాభ్యాసం చేసి తర్వాత ఎంబీబీఎస్ చదివేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క బోధనలకి ఆయన యొక్క ప్రసంగాలకి ఆకర్షితురాలై రాజకీయాలకు రావడం జరిగింది ఆమె కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించి పెద్దపల్లి నుండి 1952 లో ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది ఆమె అనేక పార్టీలలో మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా అనేక ముఖ్యమైన భూమికలను పోషించడం జరిగింది ముఖ్యమైన పదవులు ఆమె డిప్యూటీ స్పీకర్గా సాంఘిక సంక్షేమ మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రిగా అనేక మంత్రి పదవులు నిర్వహించడం జరిగింది దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవాలయాల్లో అనేక రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది దేవాలయాలలోకి దళితుల్ని ప్రవేశించకుండా చేసినటువంటి టైంలో దళితుల్ని పూజారిగా చేసినటువంటి పూజారులుగా చేసినటువంటి ఘనమైన చరిత్ర మన యొక్క అమ్మగారికి టిఎన్ సదాలక్ష్మి గారికి ఉన్నది ఆ రోజు ఆమె దేవాదాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు దేవాదాయ యొక్క ఆ శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చి ప్రతి ఒక్క దేవాలయాల్లో దళితుల్ని పూజారిగా ఉండేలాగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ దళితులకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ ట్రస్ట్ మెంబర్లుగా ఒక మహిళని ఒక దళితుడిని పెట్టాలని జీవో తీసుకొచ్చి అనేక రిఫార్మ్స్ చేయడం జరిగింది అదేవిధంగా ఆమె లిబ్ కార్ప్కి చైర్మన్ ఉన్నప్పుడు కూడా దళితుల అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమం కూడా ఆమె ఇంట్లోనే ఏర్పాటు కావడం జరిగింది ఎంఆర్పిఎస్ అంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహనీయురాలు మన యొక్క అమ్మగారు అదేవిధంగా ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామంటే అమ్మలాంటి మహనీయులు ఎంతో మంది త్యాగాలు చేస్తేనే మనం ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినటువంటి అమ్మగారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఉంచాలి తప్పకుండా ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తుందని మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం భావిస్తుంది ఇప్పటికైనా ఇప్పటికే లేట్ అయింది ఇప్పటికైనా ప్రభుత్వము ఆలోచించి వెంటనే తెలంగాణ తల్లి టిఎన్ సదాలక్ష్మి గారి యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా అనేక ప్రజా సంఘాలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అమ్మగారి విగ్రహం వచ్చేలాగా అందరూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా మేము ప్రజా సంఘాలందరినీ కోరుతున్నాం అదేవిధంగా రాజకీయ పార్టీని కోరుతున్నాం ఎందుకు అంటే మన యొక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసినటువంటి అమ్మగారిని మర్చిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం ఆమె ఆ రోజు ఆమెకున్నట్టు ఉద్యమంలో తనకున్నటువంటి బంగారాన్ని సొంత ఆస్తిని కూడా అమ్మి తెలంగాణ ఉద్యమం కోసం ఇవ్వటం జరిగింది అటువంటి మహనీయులు మనం మర్చిపోకుండా మన తెలంగాణ సమాజం మర్చిపోకుండా అమ్మగారిని శాశ్వతంగా గుర్తించుకునేలాగన ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టేలాగన ప్రభుత్వం వెంటనే ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అమ్మకి ఘనంగా జోహార్లు అర్పిస్తున్నాను.